ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. అప్పుడే కాలుష్యం తగ్గి వర్షాలు కురుస్తాయని తెలిపారు. తద్వారా ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో ఉన్న మెగా ప్లాంటేషన్ను కలెక్టర్ కృష్ణ భాస్కర్ సందర్శించారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు శివారులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్పిన్నింగ్ మిల్లులో మొక్కలు నాటారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇచ్చిన మొక్కలను నీరు పోసి వాటిని బతికించుకోవాలని మహిళలకు సూచించారు. కేవలం పండ్ల మొక్కలే కాకుండా అన్ని రకాల చెట్లను పెంచుకోవాలని తెలిపారు. విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలన్నారు. మొక్కలతోనే కాలుష్యం తగ్గుతుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వేగంగా మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టాలని కోరారు. అది కూడా చూసుకోకపోతే మళ్ళీ మమ్మల్ని అంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే కానీ మేము ఈ కార్యక్రమం చేయడం పూర్తిగా అసఫలం. మీకు ఇంట్రెస్ట్ ఉండాల్సిందే, మేమే కదా మీకు ఇచ్చింది, మనం తీసుకోకూడదు. మరి ఆ లోపల ఇంట్రెస్ట్ లేకపోతే మీకు తీసుకుని మళ్ళీ పోయేటట్టు ఎందుకు పెట్టుకోవడం? మనం చూడండి, దయచేసి బతికించండి. మొహం కడుకున్నప్పుడు అర గ్లాస్ నీళ్ళు పారేయండి అమ్మా, అయిపోతుంది పని. ఈసారి కూడా పెద్ద ఎత్తున మన మొత్తం హరితహారం కార్యక్రమం అన్ని గ్రామాల్లో గంభీరావుపేట మండలంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాలు కూడా ఈసారి బాగా వచ్చాయి. ఎట్టి పరిస్థితులు ఇప్పుడు కాకుండా ఒక డిసెంబర్ అన్న మార్చి అన్న మే కల్లా కాదు ఇవన్నీ కూడా బతికేటట్టు అందరూ పూనుకుని చొరవ తీసుకోవాలి. మళ్ళీ కోరుకుంటున్నాం.